హలో ఫ్రెండ్స్, కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోతే శుభమా అశుభమా ఇది తెలుసుకుందాం. సాధారణంగా కొబ్బరికాయని గుళ్ళోనో లేదా ఇంట్లో పూజలు చేసే సమయంలో కొట్టి దేవుడికి నైవేద్యంగా పెడతాం. తమ కష్టాలన్నీ పోయి అందరూ బాగుండాలి అని కోరుకుంటూ కొబ్బరికాయని కొడతారు. అయితే కొబ్బరికాయ కొట్టినప్పుడు అది కుళ్ళిపోతే ఎంతో ఆందోళన చెందుతారు. తమ కోరికలు తీరవా, ఎందుకు కుళ్ళిపోయింది అంటూ చాలామంది ఆందోళన చెందుతుంటారు. కొంతమంది కొబ్బరికాయ కుళ్ళిపోవడం మంచిదే అంటారు, ఇంకొంతమంది కొబ్బరికాయ కుళ్ళకపోవడం మంచిది అంటారు. ఇలా ఎవరి మాట నమ్మాలో తెలియక సతమతమవుతూ ఉంటారు చాలామంది. ఇంతకీ కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోవడం దేనికి సంకేతం తెలుసుకుందామా? కొబ్బరికాయ కుళ్ళితే అశుభం అని చాలామంది అనుకుంటారు, కానీ కొబ్బరికాయ కుళ్ళిపోవడానికి అశుభానికి ఎలాంటి సంబంధం లేదని, మనం ఎంత భక్తితో దేవుడికి సమర్పించాము అనేది మాత్రమే ముఖ్యమని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా పండితులు అంటున్నారు. కొబ్బరికాయ కొట్టినప్పుడు ఒకవేళ అలా గనుక అది కుళ్ళిపోతే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని మళ్ళీ పూజలోకి వెళ్ళి దేవుడి వద్ద కాసేపు ధ్యానం చేస్తే సరిపోతుందట. కొబ్బరికాయ కొట్టినప్పుడు పువ్వు వస్తే అది చేసే పనికి శుభ సూచకమని అర్థమట. అదే పెళ్ళైన దంపతులు కొట్టినప్పుడు పువ్వు వస్తే త్వరగా పిల్లలు పుడతారని సంకేతం. అయితే కొబ్బరికాయ కుళ్ళిపోయిందని మదన పడకుండా దేవుడి వద్ద మనస్ఫూర్తిగా ధ్యానం చేస్తే చాలని అంటున్నారు వేద పండితులు.